श्रीमती सोनिया गांधी गार प्रांत अभिवृद्धि कोसम प्रजल आकांक्ष नेरवे प्रांत आत्मगौरव निलबेट्टडानिकी प्रांत प्रजल पोराट पटिमनु वारु गुर्तिंचे राष्ट्रान्नि एर्पाटु चेसिंदु इक निर्णय తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది. మీరు ఎవరికి అండగా నిలబడాలి, మీరు ఎవరికి అండగా నిలబడితే మీ ఆకాంక్షలు నెరవేర్తాయో మీరు ఆలోచన చేసి నిశితంగా గమనించి నిర్ణయం తీసుకోవాల్సినగా తెలంగాణ సమాజానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే గుర్తించడంలో మీరు కొంత వైఫల్యం చెందుతున్నారు. మా శ్రేణులందరూ కూడా కదిలిన్రు. సంఘటన జరిగినప్పుడు కొందరు అందుబాటులో ఉంటారు, కొందరు అందుబాటులో ఉండరు. కానీ పార్టీ అధ్యక్షుడిగా నేను, సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క గారు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మహిళా కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా ఎన్ఎస్యుఐ వాళ్ళు చాలా అద్భుతంగా ఫైట్ చేసిండ్రు. కాంగ్రెస్ అంటే మొత్తం ఒక కుటుంబం, కుటుంబం అందరూ ఒకేసారి రోడ్డు మీదకి రావాలని లేదు కదా, ఉన్నోళ్ళు అందరం వచ్చాం. కేసీఆర్ కుటుంబం మొత్తం ఇంట్లో వండుకుంటే మీరు ఒక్కరు అడిగారు, మేము ఇంత చేసినాక కూడా మళ్ళీ అందులో కూడా ఇంకా మీరు ఎత్తుకాలని చూస్తున్నారు. నేను అనేది అదే, ఆయన ఇయ్యలేదు, ఈయన సాధించలేదని ఇద్దరిని దోషులుగా బండి సంజయ్ నిలబెట్టాడు. అందుకే చెప్తున్నా ఇద్దరు గుణపాఠం చెప్పమని. బండి సంజయ్ యథాలాపంగా అన్నాడో, ఉద్దేశపూర్వకంగానే అన్నాడో, కానీ నరేంద్ర మోడీ ఇయ్యలేదు, కేసీఆర్ తీసుకురాలేదు, వీళ్ళిద్దరు తోడు దొంగలే, గూడుపూట అని బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. ఇప్పుడు ఇక తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. ఈయనోడు బాగానే ఉన్నాడు, తేనోడు బాగానే ఉండు, ఇద్దరికి అధికారం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళని మాత్రం శిక్షిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈయనోని తేనోని శిక్షించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాకు ఈ ప్రజల యొక్క బాధ, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కమిట్మెంట్ ఉంది, పట్టుదల ఉంది. తప్పకుండా వాటి అన్నిటిని కూడా సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ తెలంగాణ రాష్ట్రకే అస్తిత్వకే బారిమే దేశ్ ప్రధానమంత్రి ఐసా కహనా హర్ కిసీ హాల్ ఏ ఠీక్ నీ హే క్యూంకి లోక్సభ ఔర్ రాజ్యసభ మే ప్రధానమంత్రి ఐసా కహనేకే వజహసే ఉన్కో ఏ సంవిధాన్ కే ఉపర్ భరోసా నీ హే. केसीआर एक तरफ से संविधान को समाप्त करने के लिए कोशिश कर रहा है, दूसरे तरफ प्रधानमंत्री जो संविधान द्वारा तेलंगाना राष्ट्र बना हुआ है उसको अवमान करने के लिए कोशिश कर रहा है. मतलब ये दोनों मिलकर ये साजिश चला रहा है. ये दोनों ऐसे है तो तीसरा और एक भी है, आप लोग भूल जा रहे हैं. आसन साहब उत्तर प्रदेश में जाके और किसी के लिए लड़ने वाले है, बिहार में कुछ पंचायत करने वाले है, मगर तेलंगाना के बारे में मोदी इतना कहने के बाद भी एमआईएम पार्टी कभी कुछ बोला ही नहीं. असद साहब को सुने नहीं है शायद. टीआरएस, एमआईएम, बीजेपी ये तीनों मिलकर तेलंगाना को अवमान करने के लिए कोशिश कर रहा है. इसीलिए मेरा गुजारिश ये है कि एमआईएम पार्टी और टीआरएस से आपको वोट दिए इसीलिए తెలంగాణ కెళ్ళి లడ్నికి, మగర్ ఆప్లోగ్ వో కామ్ నహి కర్ రహా హై, ఆప్ సోచ్ రహా భీ నహి. ఇసిలియే ఆజ్ ఆఖరి దిన్ హై లోక్సభ ఔర్ రాజ్యసభ మే, హో సకే తో కమ్ సే కమ్ ఆవాజ్ ఉఠా. క్యూ డర్ రహా హై, డర్ కి క్యా బాత్ హై భాయ్, లూటే సో ఉస్కో హిస్సా మాంగనే వాలే హై క్యా మోడీ, నహి తో కేస్ లగానే వాలే ఆప్ లోగోం కే ఉపర్. ఇసిలియే యే దేశ్ కా ప్రధానమంత్రి जो उनके जो पार्लियामेंट जो लोकसभा राज्यसभा उनको ध्यान में रखते हुए कहना वहां पर कुछ कहने के रहा तो ये मामला संविधान के है. संविधान को अवमान करने का हक प्रधानमंत्री को भी नहीं है, क्योंकि ये संविधान
डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने 140 करोड़ लोगों के लिए भला के लिए दिया हुआ है। इसको कोई भी वो प्रधानमंत्री हो, मुख्यमंत्री हो और कोई भी हो, भगवान भी हो, अगर अवमान करने के लिए कोशिश किए तो कांग्रेस पार्टी कामुश नहीं बैठने वाले है। वो एक नाटक है, कल प्रिविलेज मोशन दिया, आज बायकॉट करके गांव को चले, बात क्या है? जब प्रिविलेज मोशन दिए तो संसद में बैठ के लड़ना है, प्रिविलेज मोशन को इमीडिएट लेके चर्चा को लेना है, मगर चर्चा के लिए ये पूछ रहा ही नहीं, खाली कागज वहां फेंक दिया पोस्टमैन के जैसे, बात क्या है हैदराबाद को? मैं ये पूछना चाहता हूं केसीआर को, क्यों लोकसभा और राज्यसभा बायकॉट किया टीआरएस पार्टी ने, क्यों सभा को चलने दे रहा है? इतना अवमान तेलंगाना को होने के बाद प्रधानमंत्री का माफी मांगना है, प्रधानमंत्री को वहीं संसद में पकड़ना है, वो छोड़कर चोरों के जैसा हैदराबाद को बात कर आए, इसका मतलब केसीआर और मोदी दोनों मिलकर ये साजिश चला रहे। इसीलिए कांग्रेस पार्टी ये कहना चाहता है, आप लोग भाग गए तो भी कोई परवाह नहीं, हम है, हम दिए तेलंगाना, हम हासिल किए, हम लड़ेंगे तेलंगाना के लिए, तेलंगाना हकों के लिए। आने वाले दिनों में तेलंगाना राष्ट्र में और केंद्र में कांग्रेस सरकार बनने वाले है, जो भी रीऑर्गेनाइजेशन एक्ट में हम लोग हामी दिए थे वो पूरा हासिल करके दिखाएंगे तेलंगाना समाज को। రెండు రకాల మనుషులు ఉన్నారు బీజేపీలో, మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు సగం ఉంటే, కొత్త బిచ్చగాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ గురించి కానీ సంస్కృతి గురించి కానీ కొత్తగా చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నోళ్ళు, పాతోళ్ళు అయినా మిడిమిడి జ్ఞానం. 1997లో కాకినాడ రాష్ట్ర సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని నమ్మి తెలంగాణ 4 పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్లో 3 పార్లమెంట్, 7 పార్లమెంట్లల్లా భారతీయ జనతా పార్టీని 99లో గెలిపించడం జరిగింది. కేంద్రంలో అధికారం వచ్చింది 7 పార్లమెంట్ సభ్యుల వల్ల. 99 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేయకపోవడం ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆలస్యానికి కారణమైంది. ఆ ఆలస్యానికి కారణం వల్ల ఈ 1200 మంది ఆత్మ బలిదానాలు మలివుద్యమంలో జరిగినాయి. 99 నుంచి 2004 మధ్యలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి ప్రజల దగ్గరకు వస్తే, 7 ఎంపీల నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా, ఏ రాష్ట్రం ఏర్పాటు చేయలేదంటే సరే వాళ్ళకు విధి లేదో అవకాశం లేకుండా అని అనుకోవచ్చు. 3 కొత్త రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాన్ని మనల్ని ఇవ్వకుండా అవమానించి మన హక్కుల్ని కాలరాసి ఈ చావులకు కారణమే భారతీయ జనతా పార్టీ. దానికి చట్టసభలల్లా నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పిన ఉంటే వారి గౌరవం పెరిగి ఉండేది, తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించి ఉండేది. ఇంకా బుకాయించి, ఇంకా అర్థం పర్థం లేని వాదనలు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజలలో పలచబడుతుంది, మళ్ళీ అదే కొనసాగింపుకేమంటారు? పార్లమెంట్లో మేము అండగా నిలబడి మేమే కొట్లాడి మా నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ముందర నిలబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించింది అంటూ, మళ్ళీ ఇదే ఎట్లా అంటే, బండి సంజయ్ గారు అవగాహన పెంచుకొని ఏదో ఒక అంశం మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా నిలకడగా మాట్లాడితే గౌరవం ఉంటుంది. తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడడం ద్వారా ఇంకా ప్రజలల్లో చులకన కాబోతు, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నా సూచన ఒక్కటే, 8 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీతోని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పిస్తే వీళ్ళ గౌరవం పెరుగుతుంది,
కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించినందుకు క్షమాపణ చెప్పింది. ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత మీద అనుకోకుంటే జరిగిన తప్పిదం మీద క్షమాపణ చెప్పింది. దురదృష్ట బేసజాలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీకు చరిత్ర లేకపోవచ్చు, చరిత్ర గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ తెలిసిన మాలాంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అయినా హుందాగా వివరించడానికి ప్రయత్నించండి. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను మళ్ళొక్కసారి సూచన చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ ముఖ్య నాయకులు అందరూ కట్టగట్టుకొని పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారో గడ్డం పట్టుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం, కడుపులో తలక పెట్టుకుని ఏమన్నా చేయండి. తెలంగాణను అవమానించిన నరేంద్ర మోడీతోని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నరేంద్ర మోడీతోని తెలంగాణ క్షమాపణ చెప్పించండి. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ అభివృద్ధి కోసము ఏవైతే అంశాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నదో వాటిని అమలు చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రాష్ట్రంలో గౌరవం పెరుగుతుంది, లేకపోతే తెలంగాణ సమాజం వాళ్ళని క్షమించదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళని ఈ సమాజం గెలవనీయదు. ఎందుకంటే ఈ సమాజానికి, ఈ అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మన శత్రువులు. తెలంగాణ ప్రజలకు శత్రువులుగా ఉండదలుచుకున్నారా కిషన్ రెడ్డి, బండి సంజయ్? అవసరం అనుకుంటే నరేంద్ర మోడీతో కొట్లాడైనా తెలంగాణకు జరిగిన అవమానం మీద క్షమాపణ చెప్తారా? వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతుందిగా ఇప్పుడైతే దీని మీద కేసీఆర్ ద్రోహే కదా. మీకు వెనకటికే చెప్పిన, మళ్ళీసారి ఇష్టం కావాలంటే చెరువుకట్టు మీద పోతున్నాడు, చింతచెట్టు కాడ మైసమ్మ ఉన్నది, కారులో పోయేటాయన మైసమ్మ తల్లిని చూసి దిగి దండం పెట్టుకున్నాడు. అమ్మ తల్లి చెరువులు నా నీళ్ళన్ని సారజేయి, ఈ చింతచెట్టుకున్న సీతకాయలను చికెన్ ముక్కలు చేయి, తర్వాత నా తల నరుక్కుంటా వాటిని ఆస్వాదించి అని. మైసమ్మ తల్లి కూడా అరే చాలా రోజులకు తల నరుక్కునే భక్తుడు వచ్చిండు, బాగున్నది ఇదేదో అని చెప్పి చెరువులు నా నీళ్ళను మొత్తం సారాయేసింది, చెట్టు మీద ఉన్న చింతకాయలని చికెన్ ముక్కలు చేసింది, కడుపు నిండా తాగిండు, ఆకలి తీర వరకు తిన్నాడు, తిని లల్లాయి లల్లాయి అని పాడుకుంటా కారు ఎక్కి పోతున్నాడు. మైసమ్మ తల్లి అడ్డమురికి నిలబడి ఆపింది కారును, నువ్వు ఇవన్నీ చేసి తల నరుక్కుంటా అంటూ అదేంది అట్టబోతున్నావు అని, ఎవడమ్మా నీకు చెప్పినాడు తాగుబోతున్న మాటలు నమ్ముతావా అన్నాడట. గట్టుంది, నువ్వు ఆ తాగుబోతు ఆయన మాటలు నమ్మి నువ్వు నన్ను అడుగుడు. ధన్యవాదాలు.